మున్సిపల్ ఎన్నికలప్పుడు వీళ్ళన్న మాట ఏమిటి, కాకినాడ స్మిట్ సిటీ స్మార్ట్ గా ఉండాలి అనంటే, స్మార్ట్ సిటీ కావాలి అనంటే తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయండి అని చెప్పి మిమ్మల్ని అడిగారు. అడిగారా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అన్నే కూడా నేను. అడిగారా లేదా అన్న? అడిగారా లేదా తల్లి? అడిగారా లేదా అన్న? అడిగారా లేదా అమ్మ? అడిగారా లేదా అన్న? స్మార్ట్ సిటీ కావాలి అనంటే కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని అడిగారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, మరో 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ తరుణంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా, స్మార్ట్ నగరంగా కాకినాడ అయ్యిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. అందనే కూడా నేను గట్టిగా 2 చేతుల పైకి అయితే ఇలా 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 స్మార్ట్ నగరంగా కాకినాడ సిటీ కాలేదు, కానీ రాజకీయ నాయకులు మాత్రం చాలా స్మార్ట్గా తెలివితేటలు పెరిగిపోయాయి. ఎన్నికలకు 4.5 సంవత్సరాలు పట్టించుకోరు, కానీ ఎన్నికలు మరో 6 నెలల్లో జరగబోతున్నాయని అన్నప్పుడు మాత్రం పబ్లిసిటీ ఇచ్చుకుంటూ రేపో మాపో ఏం చేస్తారో తెలుసా, స్మార్ట్ సిటీ చేయడం కోసం డ్రైనేజీల కోసం టెండర్లు పిలుస్తున్నామని చెప్పి మళ్ళా చెవులో మనందరి చెవుల్లో కాలీఫ్లవర్లు పెడతారు. 4.5 సంవత్సరాలు వీళ్ళకి డ్రైనేజీలు గుర్తుకు రాల, 4.5 సంవత్సరం వీళ్ళకు కాకినాడలో బ్రిడ్జులు గుర్తుకు రాలేదు, రోడ్లు గుర్తుకు రాలేదు, డ్రైనేజీలు గుర్తుకు రాలేదు, డంపింగ్ యార్డు కూడా గుర్తుకు రాలేదు ఇక్కడ పాలకులకు. కానీ 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనేసరికి మాత్రం ఇదిగో ఇప్పుడే టెండర్లు పిలుస్తా ఉన్నాము అని ఇప్పుడు మళ్ళా కొత్త నాటకానికి తెరదీయబోతారు కొద్ది రోజుల్లో. ఇవాళ ఇదే స్మార్ట్ సిటీ. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమిటో తెలుసా, స్మార్ట్ సిటీ అంటే సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. అందులో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 20 సిటీలు స్మార్ట్ సిటీగా, మొట్టమొదటి ఫేజ్లో 20 సిటీలు స్మార్ట్ సిటీలుగా వాళ్ళంతా కూడా ప్రకటించారు. 20 సిటీలు స్మార్ట్ సిటీలుగా ప్రకటిస్తే అందులో కాకినాడ ఒకటి. మొదటి ఫేజ్లో స్మార్ట్ సిటీగా ప్రకటిస్తే ప్రతి సంవత్సరం కాకినాడ నగరానికి 200 కోట్లు ఇచ్చి 5 సంవత్సరాలలో కాకినాడ నగరానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తాము అని చెప్పి స్మార్ట్ సిటీగా ప్రకటించారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 4.5 సంవత్సరం అయిపోయింది స్మార్ట్ సిటీ కింద, 2016, 2017, 2018, 2018, 2018 సంబంధించి సంవత్సరాలకు సంబంధించి 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంజూరవుతే ఇవాళ ఇదే కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీకి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా, కేవలం ముస్టేసినట్టు 50 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి. ఏ రకంగా ఈ పాలకులు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇంత అసమర్థ పాలన ఎక్కడైనా చూడలేదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనం ఇదే కాకినాడ సిటీ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారి స్మార్ట్ సిటీ పరిపాలన ఎలా ఉంది అనంటే, స్మార్ట్ సిటీలో మొదటి పని కింద సర్పవరం నుంచి జగన్నాథపురం వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టారు. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం 13 నెలలైనా 7 నెలల్లో పూర్తి కావాలి అని చెప్పారు. 7 నెలలు కాదు కదా, ఇప్పటికీ కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.